రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ టెంపుల్కు భక్తులు పోటెత్తారు. గరుడ ప్రసాదం పంపిణీ చేస్తున్నారన్న ప్రచారంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అయితే ఎలాంటి సదుపాయాలు కల్పించలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయం లోపల ఊపిరాడక పలువురు మహిళలు ఇబ్బందులకు గురయ్యారు. కనీస సౌకర్యాలు లేవని, చిన్నపిల్లలతో వచ్చి ఇబ్బందులు పడుతున్నామని అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. ఈరోజు విమాద్నగర్ పరిస్థితి, సంతానం లేని వారి కోసం ప్రత్యేక తీర్థ ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారన్న సమాచారంతో భక్తులు హైదరాబాద్ సహా జిల్లాల నుంచి చిలుకూరు బాలాజీ ఆలయానికి చేరుకున్నారు. దీంతో ఓఆర్ఆర్ మొయినాబాద్ మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. ట్రాఫిక్ జామ్ లో అంబులెన్సులు చిక్కుకోవడంతో రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. మొయినాబాద్ ఏరియాలో 25కు పైగా విద్యాసంస్థలున్నాయి. అయితే ట్రాఫిక్ తోటి విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ కుదరలేదు.